దేవుని వాక్యం చెప్తుందంటే మహాప్రతి గోరు వశీన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది పవిత్ర వైవర్తనో హాట నస్త్యహామే దేవుని వాక్యం విధంగా చెప్తుంది మహాప్రతి వాక్యం వశీన వారికి ఆశీర్వాదం పట్ల వారికి ఆశీర్వాదం అంటే ఇష్టం లేకుండా పోయిందట ఆశీర్వాదానికి ఎవరికి ఇచ్చా అని మచ్చకే కాబట్టి అది వారికి దూరం అయిపోయిందని వాక్యం చెప్తుంది ఏదాంతకి ఎవరితో 109వ కీర్తన కీర్తనలు 109వ కీర్తన గీత సంగీత స్వయనోహ 17వ వచనం శత్రుపదం శపించిన వారికి ప్రీతి కనుక ఎవరికి బాకటకి ఎవరి నియోగం అనే కాబట్టి వారి మీదకి శాపం వచ్చినది ఎవరి తన భర్త వాహనే దీవించిన వారికి ఇష్టం లేదు కనుక ఎవరికి నెహికి ఆశీర్వాదికి ఇచ్చాయే కాబట్టి దీవిన వారికి దూరం అయిపోయింది ఏంటి ఎవరికి హెక్కు అంటే దయచేసి గమనించాలి అరణ్య ప్రాంతంలో ఉంటున్న మిమ్మలను ఈ ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వచ్చినట్లయితే మరో మనిషి జీవిత రోజు యేసు వాక్యం ఒక గ్రామంలో యేసు ప్రభు వచ్చినట్లయితే ఒక కుటుంబంలో యేసు ప్రభు వచ్చినట్లయితే వారి జీవితాలు పూర్తిగా మార్చివేయబడతాయి వారి అనుభవాలు మార్చివేయబడతాయి వారి జీవిత పరిస్థితులు మార్చివేయబడతాయి ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది జీవితాలకు యేసు ప్రభు వచ్చాడు ఎదురుకొచ్చి నాకు కొంత చెప్పాడు లోకిత వైస్మా జోర్కి అతిసి నాయుడు ఒకసారి లేచినప్పుడు నిదికి ఆయన నాకు వచ్చి ఎదురుకు వచ్చి నాకు నవ్వుతూ వందాలు చెప్పాడు ఇది కఠిని వాయిస్మా లోకిత మహా జోహర్ అని తెలుసు గుంటూరు నుంచి వచ్చిన సహోదరులందరూ కూడా వందాలు చెప్పాడు భయజన తేల ఏంది వేస్తే సిస్టర్స్ కూడా వందాలు చెప్పాడు భయజన తండ్రిస్తే జోహర్ కిటు ఆ నాయుడు అన్నాడు అమ్మా నేను బాప్తీసం తీసుకోక ముందు నన్ను బాప్తీసం ఒక పందిలాగా ఉండేవాడిని నన్ను పచ్చి బాప్తీసం తీసుకోక ముందు బాప్తీసం ఆకు తాగుతూ ఉండేవాడిని బహుకు నన్ను వసించే బాప్తీసం తీసుకున్న తర్వాత బాప్తీసం వాక్యం నేర్చో యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చిన తర్వాత యేసు నా జీవిత వాక్యం నేర్చో నా జీవితం మారిపోయింది నా జీవు బదులవా హాచే నాయుడు ఎవరు మార్చారు చెప్పాలి గట్టిగా చెప్పలు కొట్టాలి ఒకసారి అక్కలా నుంచి ఒకసారి గుంటూరు వచ్చిన వాళ్ళని చూస్తారు గుంటూరు వాహనాలు బరదాడని ఇంకా వేస్తాను ఒకసారిగా ముందుగా ఇతరులోకి వాళ్ళకే వాళ్ళ అమ్మాయి ఇంతకుముందు గుంటూరు వచ్చింది అమ్మాయి పేరు తెలుసా మీకు జూలై అని ఒక అమ్మాయి నా దగ్గర ఉంది ఒక నలుగురు పాడు అమ్మా అమ్మా తెలుగు నేర్చుకోవడానికి గుంటూరు వంట నేర్చుకోవడానికి జూలైలో గుర్తు ఇద్దరు వచ్చారు నా దగ్గర ఉన్నారు జూలై వాళ్ళ ఫాదర్ తర్వాత పాస్ గారు మామ గారు అందరూ వందా చెప్తారు వందా చెప్తారు వందా చెప్తారు దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పండి స్తోత్రం చెప్పండి చూడండి ఈ లుక్కు జీవితంలో కూడా యేసు ప్రభు రాకముందు లుక్య జీవిత జీసు వాహన రెండు సారాయి గుండ్ల మధ్య పండుకునేవాడు కానుకొసి సమాసి సారాయి తయారు చేసేవాడు కాను వేసి కొస్పి తెసి కూడా ఏ సారాయి తాపించేవాడు
సారే అందరూ తాపించేవాడు, అందరూ తాపిస్తారు సారే. పరజనకి ఓటు పెట్టేసి ఆ కోల్డ్ డ్రింక్ ఇచ్చినట్టుకిస్తారనమాట. కోల్డ్ డ్రింక్ ఇచ్చినట్టు అందరికి ఇస్తాడు అందరికి. ఇది డ్రింక్ పరజనకి ఓటు పెట్టేసి ఆయన పంజీలాగా పోరాడుతుంటారు. ఏమాదే పత్రిలు హే తరబీ తెసి గొస్పీ తరబీ పత్రిలు హే నిజమే పత్తిలాగే టాగర్ టాగర్ శ్రీ అలాగే బుద్ధ అక్కడ కూడా ఇక్కడ కూడా తోడిపోయి ఉండేవలసింది నేను. యేసు ప్రభు వచ్చిన తర్వాత జీసు వాతి నేర్చో ఆయన జీతం పూర్తిగా మారి ఏమని బతుకు భార్య మారా దేవుడు దూతలాగా మారిపోయి మహాప్రతి దూతలే మారా చేసి గట్టిగా చెప్పు. ఇప్పుడు తాగుడు లేదు, నీ గుహనా ఇల్లే ఇప్పుడు ఎవరు తాపించారు తాగడు. ఎమాసి ఊపితే గోసి ఎవరు ఎవరు తాగొద్దని చెప్తాడు. ఎమాత్రి బాగా ఉంది అనేసి ఇంత ముందు వచ్చి అప్పుడు చెప్తున్నాడు. నోకి మహాంతటి వెసిగతసి సంగమందు ముందు నిలబడి చెప్పాడు. సంగమ నోకి నిజి వెసిగసి ఒకప్పుడు నేను పందిరాలు చీపించాను తొయ్యలే నాను మన పత్తిని పత్తించే ఇప్పుడు నుంచి నేనంటే ఏసేలాగా నేను మనం చీపిస్తాం. చీసు ఏమారో వీడినావు దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరి వ్యక్తి జీవితాన్ని మార్చారండి వచ్చాడు జీసు మహాప్రభు ఇవాడి జీవిత వార్తసి ఈ వ్యక్తి జీవితంలో ఎప్పుడు ఏసే వచ్చాడు ఈ మహాప్రభు ఈ ఆజ్ఞ జీవిత వార్తసి తన జీవితం మారిపోయింది. తన జీవం మారాచే తన జీవితం మారిపోయింది తన బతుకు మారాచే. ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వచ్చినట్లయితే రోజు నీటిని సమత నీటిని నిండుక జీవితాలు మారిపోతాయి. ఏమని జీవు మారాయి కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. ఏమని కుటుంబ పరిస్థితి మారిన దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు ప్రభు అతి జీసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పృథ్వీ వార్త శ్రీములను దీవించడానికి ఏ లోకానికి వచ్చాడు నీకో దీవించడానికి వార్తసి ఏసయ్య ఈ గ్రామానికి వచ్చాడు. జీసు ఈ నాయన వార్తసి యేసు ప్రభు ఈ రోజు మన మధ్య ఉన్నాడు. జీసు మా మధ్యం అనేసి యేసు ప్రభు ఈ రోజు ఈ క్రిస్మస్ ఆరాధన మన మధ్య ఉన్నాడు. జీసు క్రిస్మస్ ఆరాధన ఇవ్వ మా మధ్యం అనేసి